ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ ఉప మేయర్ చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సూర్య ప్రతాప్ రెడ్డి, న్యాయవాదులు రవీంద్రనాథ్ రెడ్డి, కన్నన్ సుగణ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిస్తూ ఆయన యొక్క జ్ఞాపకాలన్నీ తెచ్చుకుంటూ ఆయనకి ఇవాళ ఘనంగా నివాళులు అర్పించి పేదరికానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాదుల్ని దానికి అనుసరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ తండ్రి రెండు అడుగులు వేస్తే తనేడు నాలుగు అడుగులు వేసి ప్రజల కోసం ఎంతో సేవ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పార్టీలో మేమందరూ కూడా ఉండి ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఘనంగా చిత్తూరులో జరగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఇంకా ఎన్నో సేవలు చేసి ఉండే వ్యక్తి. ఆయనకు అకాల మరణం వల్ల ఇలాంటి ఇబ్బందులు జరిగిందన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఇక మీద రాబోయే రోజుల్లో పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని భావిస్తూ సహాయం చేశారు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులకి ప్రతి నెల అమౌంట్ నానేస్తామనే ఒక విడుదల చేసి అమౌంట్ వేయడం చాలా హర్షణీయము. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయండి న్యాయవాదుల కోసము ఈరోజు రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేయడం మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. ఇది అందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఆయనకి ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని ఇలాగా చేయడం అనేది